వర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా అల్లూరు పట్టణంలో భారీ జన సందోహం నడుమ రోడ్ షో నిర్వహించారు. కావలిలో ఇద్దరు రెడ్ల తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ఇద్దరు కలిసి ఒకే దగ్గర మద్యం కొని ఒకే లారీలో కావలిలో దింపారని ఆరోపించారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, ఈ దేశానికే బ్యాక్ బోన్ అని తెలిపారు. కొద్ది రోజుల్లో వైసీపీ టీడీపీ అభ్యర్థుల్ని ప్రజలు తరిమి కొట్టబోతున్నారన్నారు. ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అల్లూరులో రోడ్ షో చేయడం జరిగింది. ప్రజలు భారీ ఎత్తులో వరదలాగా వచ్చి జనసమూహం వచ్చింది. అయితే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ వర్గాలు అంటే వాళ్ళ గురించి చెప్పాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకొనినా ఈ రెడ్డి రాజకీయం అనేది ఇక్కడ ఇసుకెత్తిపోయారు. జనాలు కూడా, ప్రజలందరూ కూడా, బలహీన వర్గాలంతా కూడా వీళ్ళని తుదిముట్టించాలి, ఇంకొండకూడదు వీళ్ళు అని చెప్పని జనమంతా కూడా స్వతంత్ర అభ్యర్థికైనా సరే మన బీసీలలో నుంచి వచ్చినటువంటి నాయకుడు వీరిని ఎలాగైనా మనం గెలిపించుకోవాలని చెప్పని ప్రతి గ్రామం నుంచి, ప్రతి పల్లె నుంచి కూడా జనమంతా తండోపతండాలుగా రావడం జరిగింది. ఖచ్చితంగా ఘన విజయం సాధించి ప్రజలకి మంచి చేస్తానని చెప్పి తెలియజేస్తారు. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూశారు, ప్రజలే స్వయంగా వాళ్ళే రాసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏమి అభివృద్ధి జరిగింది లేదు. పసుపులేటి సుధాకరు 2019 నుంచి గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని వచ్చిన వ్యక్తి, ఓడిపోయినా సరే సహాయం మాత్రం చేస్తూ ఉన్నాడు, గెలిపిస్తే న్యాయం చేస్తాడని ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అల్లూరులో రోడ్ షో చేయడం, కర్నూలును పారిశ్రామిక